లవర్స్ చూసారా ఎలాంటి మోసగాళ్ళు దొంగ ప్రేమికులు పిసినారి వెధవులు తయారవుతున్నారు మన అమ్మాయి వసంతకి ఇలాంటి వరుడొస్తాడేమో అని భయంగా ఉండండి అట్లాంటి వాళ్ళని ఏరి పారేయడానికే కదే మనం ఇంటర్వ్యూలు పెట్టిందే నువ్వేం గత్రపడవక అయన్నీ నేను చూసుకుంటాలే ఏ ఇంటర్వ్యూలో ఏమటో నిన్నంతా చూసాం వట్టి తలమాసిన వెధవులు వచ్చారు ఇవాళ ఎలాంటి వాడు వస్తాడో మన పిల్ల అదృష్టవంతురాలే ఏ క్లాస్ నంబర్ 1 సంబంధం కాయవదు చూడు అదిగో ఎవరో పిలకాయ వచ్చినట్టున్నాడు నువ్వు గమనుండు గుడ్ ఈవినింగ్ సార్ అట్నేలే నా పేరు కిషోర్ పేపర్లో మీ ప్రకటన చూసి వచ్చాను దాట గుహో నువ్వు ట్రై నీ కథా కమామేసో అదే నీ బయోడేటా ఎన్ని తెచ్చినా సార్ టార్చ్ లైట్ తెచ్చినావేందా ఏంది కథ అదే అదే అంటే పెళ్లి చూపులు టార్చ్ లైట్ లేకపోతే ఎలా పెళ్లి కూతురు ఎలా ఉంది ఎలా తెలుస్తుంది మా అమ్మాయి ముఖం మీద టార్చ్ లైట్ చూస్తామేందే మామూలు ఎలుతులు కనబడతాయి అంటే కొందరు ఇళ్లలో చీకటిగా ఉంటుంది కదండి అందుకే సేఫ్టీకి ఉరిని పాసుగాల మా రోజుల్లో కిరసనాయిలు పుడి దీపంలోనే కదయ్య మా పెళ్లి చూపులు జరిగిందే అదే అందుకే మీరు అలా గుడ్డి దీపంలో చూడబట్టే మీకు వారు దొరికారు నేను కాలేజీలో చదివే రోజుల్లో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి పేరు ఉష మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆ అమ్మాయి ముక్కు కూడా నా మాదిరిగా ఉండేది ఏంటి అంత చెండాలంగా ఉండేది కాదు సార్ ఆవిడ ముక్కులా ఉండేది అవును నేను చదువుకునే రోజుల్లో కూడా నా ముక్కును చూసి ఎంత మంది కురాళ్ళు నా వెంట పడేవాళ్ళు ఆ ఎంటబడింది నీ ముక్కును చూసా నీ ముక్కుకున్న ముక్కు పుడుకును చూసా కడుపు మంట చూడబోయే కిషోరా ఈ ముక్కులు గొడవలు ఎందుకనే ఆ గర్ల్ ఫ్రెండ్ సంగతి గురించి చెప్పు అలాగే సార్ మరి అమ్మాయిని పెళ్లి ఎందుకు చేసుకోలేదు నువ్వు అదో పెద్ద విషాదగాథ మేడం ఓ రోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం వాళ్ళ డాడీకి చెప్పడానికి వెళ్ళాను అయితే నువ్వు మా అమ్మాయిని ప్రేమించానంటావు అవును సార్ చాలా గాఢంగా ప్రేమించానండి ఓహో ఎంత గాఢంగా ప్రేమించావో చెప్పు ఎంత గాఢంగానంటే అది అదేం ప్రశ్న అండి ఇదేమైనా జ్వరమా థర్మామీటర్ పెట్టి కొలిచి చూపించడానికి థర్మామీటర్ తో కాకపోయినా ప్రేమకు పడి పదాలు కొలతలు ఉంటాయి కదో ఆ భాషలో చెప్పు ఓహో అలాగా అయితే మీ అమ్మాయి వాణి నా హృదయ రాణి ఓహో ఆమెను గనక పెళ్లి చేసుకోలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను సార్ ఏమిటి ఆత్మహత్య చేసుకుంటావా అవును సార్ జనరల్ గా నేను ఎప్పుడు అలాగే చేస్తుంటాను అంటే నువ్వు జనరల్ గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటావు అన్నమాట ఓహో ఏమి లవ్ అయ్యా నీది ఇంతకీ నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు ఇంకా చదివే పూర్తి కాలేదండి ఉద్యోగం ఎవరిస్తారు చెప్పండి అంటే ఉద్యోగం లేదు పోని ఆస్తేనా ఉందా ఆస్తే ఉన్న ఈ 50 పైసలు నీకు ఇచ్చేస్తున్నాను నా దగ్గర 90 పైసా లేదు ఓయమ్మో ఉద్యోగం లేక ఆస్తి లేక ఎందుకు నా ప్రాణం అన్నావే మరి అమ్మాయిని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు నాయనా ఓహో అదే మేమిద్దరం మా మామగారి ఇంట్లో అంటే మీ ఇంట్లోనే అడ్జస్ట్ అయిపోయాం అనుకోండి మాకే సమస్య ఉండదు కదా ఏమంటారు సరిపోయిందిలే 30 సంవత్సరాల నుండి ఉద్యోగం లేక నేనే మాంగారి ఇంట్లో పడి తింటున్నాను ఇది మా ఇల్లు కాదు మా మాంగారిది అంటే మీరు మీ మామగారి ఇంట్లో ఉంటున్నారా యా వారని మీ దర్జాది చూసి మీ సొంత ఇల్లు అనుకున్నా కదండి ఏమిటయ్యా ఇందాక వేశాను కదా మళ్ళీ ఏమిటి వెళ్ళవా వెళ్ళు అయినా అడుక్కు తినేవాళ్ళు రోడ్డు మీద అడుక్కోవాలి కానీ ఇలా సరాసరి ఇంట్లోకి వచ్చి అడుక్కుంటారు ఏమిటని వెళ్ళవయ్యా వెళ్ళమంటుంటే ఆ మామగారు మన ఇద్దరం మన ఫ్యామిలీస్తో మీ మామగారింట్లో అంటే ఇక్కడే అడ్జస్ట్ అయిపోయాం అనుకోండి ఎలా ఉంటుందంటారు ఇదేదో బాగానే ఉన్నట్టుంది ఏంట్రా కూర్చో మీ ఇద్దరు ఈ ఇంట్లో హ్యాపీగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నారా యా నాచురలీ 30 ఏళ్ళుగా ఈ అల్లుడు గాదిని పోషించలేక పోషించలేక ఇది అడుక్కు తినే తీసుకొచ్చానరా తిరిగి తిరిగి అడుక్కొచ్చి ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని పోషించలేక చత్తా ఉంటే ఆడికి తోడు అల్లుడు నువ్వు దాపరించావా అంటే ఇప్పుడు నిన్ను నీ పిల్లల్ని నీ పిల్లల్ని నేను పోషించాలా మీ ఇద్దరి కాళ్ళని కొట్టి అడుక్కులమని పంపించే గాని నా పీడ వదలదు అమ్మాయి పక్కింటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ నీళ్లు ఆడుకురామా అలా జరిగింది సార్ ఆ వ్యవహారం ఆ విధంగా అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ కొద్దిలో మిస్ అయిపోయింది అయ్యో పాపం కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి నువ్వు ముందుకొచ్చినా ఇంట్లో నుంచి గెంటేయడానికి వాడికేం రోగం
పాతిక మార్కులు ఎక్కువ వేస్తాలే బాబు, యు డోంట్ వర్రీ. ప్రేమ కథలు ఇప్పుడు విషాదాంతాలు అవుతాయని నేను మా రాధా మా వసంత విషయంలో ఈ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాము అబ్బాయా. ఇంటర్వ్యూలో పాస్ మార్కులు తెచ్చుకున్నావు గనక మా వసంతతో నువ్వు మాట్లాడచ్చు. అక్కడ కూర్చోనుంది వెళ్ళు నాయనా. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ వసంత. హాయ్, కూర్చోండి. నిన్నెంతో కాలంగా ఆరాధిస్తున్న మూగ ప్రేమికుడిని నేనే. ఐఎమ్ కిషోర్. ఐ సీ. నువ్వు మన పెళ్లి ఒప్పుకోకపోతే నా జీవితం వృధా. ఓకే, ఒకవేళ నేను చూడకూడదని మీ వాళ్ళు కండిషన్ పెట్టారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు మరి? వెరీ సింపుల్, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు లైట్లు ఆర్పేస్తాను. మరి నీ వాళ్ళు కూడా నన్ను చూడకూడదంటే నువ్వేం చేస్తావు? సింపుల్, నీ దగ్గరికి రాగానే కళ్ళు మూసేస్తాను. చాలా. ఆహా అబ్బా, అదిరింది. వాట్ ఎన్ ఇంటెలిజెన్స్. అయితే నువ్వు కూడా నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు వసంత. కానీ నా ప్రేమ దివ్య ప్రేమ వసంత. నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే నీ పేరు ప్రపంచం నలుమూలల చాటే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. థ్యాంక్ యూ, ఐఎమ్ థ్రిల్డ్ టు హియర్ దాట్. మన ప్రేమను అమరం చేయడానికి నేనెంతో డబ్బు పోగు చేశాను వసంత. వచ్చే దసరాలోగా నీ పేరు మీద తాజ్మహల్ లాంటిది కట్టించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నా కోసం తాజ్మహల్ లాంటిది కట్టిస్తావా? ఎస్. అంటే నువ్వు నన్ను పండగలోగా. దివ్యప్రేమ ఎప్పుడు బలిని కోరుతుంది వసంత. నువ్వు పోతేనే గాని నీ పేరు మీద వసంత మహల్ కట్టించలేను, గిన్నీస్ బుక్ లోకి ఎక్కలేను కదా. రాస్కెల్, నీ కడుపులో ఇంత దుర్బుద్ధి ఉందనుకోలేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుని వసంత మహల్ పేరు చెప్పి నన్ను చంపేసి నా అడ్డు తొలగించుకుందామనేగా నీ ప్లాను? అది కాదు వసంత. షట్ అప్. నన్ను గుడ్డిగా ప్రేమించే వాళ్ళంటే నాకు ఇష్టం, కానీ గుడ్డి ప్రేమికులు అంటే అసహ్యం. గుడ్డేమిటి? సాయంత్రమే బ్యాటరీ లైఫ్ పుచ్చుకుని బయలుదేరావంటే నీకు రేచీకటి ఉందని క్లియర్ గా అర్థం అవుతుంది. నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు. వెళ్ళు, ఇదిగో జాగ్రత్తగా లైట్ వేసుకుని వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. అట్నేలే, నైస్ మీటింగ్ యు. ఇదిగో నేను ఇటుండా. సారీ, కొత్త కళ్ళజోడు, పైగా నల్లది కదా. తెలుస్తానే ఉందిలే, దా కూకో. నా పేరు రాజండి. వసంత, నువ్వు నా ప్రేమను గాడంటే చచ్చిపోతా అని జాబును రాసింది నువ్వే కదా? అవునండి, ఆ గాఢ ప్రేమికుడిని నేనే. ఏమే 60 70 ఇయ్యచ్చు. మరి మా అమ్మాయి ఆ ప్రేమను గాదని జవాబు రాస్తే చచ్చిపోలేదేమి? ఇంకా చచ్చినట్టు చచ్చుకుంటాను సార్, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం ఉంది. నాకు 60-70 ఏళ్ళు వచ్చాక తప్పకుండా చచ్చుకుంటాను. గొప్ప త్యాగ పురుషుడు నాయనా నువ్వు. అవును, ఒకవేళ మేము పెళ్లికి ఒప్పుకున్నామే అనుకో, తమరి కానుక ఏమిచ్చుకోవాలో. ఒరే రాజు, ఆ వసంత తండ్రి దగ్గర బోలే డబ్బుందట్రా, కానీ ఆ పీనాసుకుంట పిల్లి కూడా బిచ్చం పెట్టారు కదట. నువ్వు బూట్లు కొనివ్వమంటే హవాయి చెప్పులు చేతిలో పెట్టారకమాట ఆయన. పెన్ను కావాలంటే పెన్సిల్ మొక్క చేతిలో పెడతాడట. అందుకని నువ్వు కావాలనుకున్న దానికి 10 పెద్ద వస్తువు అడుగుతూ ఉండు, అప్పుడు గాని మనకు కావాల్సింది మనకు సమకూరదు. అర్థమైందా? మొహమాట పడకరా పిచ్చి నాగన్నా, పెద్ద వస్తువు అడుగు. సార్, నేను రోజు 25 కిలోమీటర్ల దూరం ఉన్న మా ఆఫీస్కి వెళ్ళాలి అని చేత ఒక మారుతి కార్ కొని పెడితే. అట్నేలే, ప్రస్తుతానికి ఒక మంచి అంబర్ సైకిల్ కొనిస్తా. సర్దుకు. సైకిల్? ఇంకా నేను సైకిల్ రిక్షా అన్నావు కాదు. సార్, ఇకపోతే మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదు అని చేత ఆ శీతల ఒకటి కొనిపెట్టే ఏర్పాటు చేయిస్తే. దాని దేవుతులేనాయనా, సన్నీటి స్నానం చేసిన తర్వాత తడుంటు మీద ఇసురు కూడానికి ఒక మంచి ఇసనగర కొనిస్తాలే, చల్లగా ఉంటది. నాయనోయ్, ఎయిర్ కండిషనర్కి విసనకరికి లింక్ పెట్టాడండి మహానుభావుడు. ఆల్రైట్ సార్, ఇక మార్కెట్లోకి 28 ఇంచెస్ కలర్ టీవీ ఒకటి వచ్చిందట, అదొకటి కొని పెడితే నేను మీ అమ్మాయి ఛానల్ చవి చూసుకుంటాం. దాహాన్ని ఉందిలే బాబు, అన్ని స్టేషన్లు వచ్చే ఒక జేబు రేడియో కొనిస్తా, ఎనుకుంటా ఉండు. ఎంత తెలివిచ్చాడ్రా దేవుడు నీ బండ మీదకి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే, వీడి భాష ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. ఈ లెక్కన వీడి కూతుర్ని మనవాడాలంటే కోరిక ఏ లెవెల్లో ఉండాలో.
మనిద్దర్ మధ్య అన్ని విషయాల్లోనూ ఒక అండర్స్టాండింగ్ కుదిరింది కాబట్టి రేపటి ముహూర్తానికి మీరు నాకు మీ ఆవిడిని పెళ్లి చేయండి ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు యా రేపటిదాకా ఎందుకురా ఇప్పుడే పెళ్లి చేస్తాను ఉండు నీకు అమ్మా ఉండండి ఉండి ఉండి పట్టుకోండి ఎవండి 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 పట్టుకోండి చూడగానే తాటకి ఊతన శూర్పణఖ ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప పౌరాణిక పాత్రలు గుర్తొచ్చాయంటే నమ్మండి నిజం చెప్పారు కదా పిల్లగాడు పాపం వదిలి అసలు నీ కండ్లదరు వెళ్ళి బయట సార్ వెళ్ళిపోమంటారా ఇందాక 75 మార్కులు వేసావు కదంటే అమ్మాయి ఇంటర్వ్యూ కూడా గాని సార్ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడే ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నేనేమీ అవరగానిక సార్ మంచి ఉద్యోగం ఉంది పైగా మీ అమ్మాయిని గత 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను అయితే నేను ఇప్పుడు ఏం చేయమంటావయ్యా మీ అమ్మాయితో పెళ్లి చేయించండి సార్ వసింతేనా నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రేమ ఉద్యోగంలో ఉండవు కాబట్టి నెలకింత పెన్షన్ ఇవ్వమని అడిగి తస్తావేమోనని అడిగి తస్తా ఉండా పెన్షనా 1000 రూపాయలు అడితే 10 పైసలు ఇవ్వడానికే అసలు మీ ఇంట్లో నువ్వు కాసేపు ఉంటే నాకు విసురు పెట్టేటట్టు ఉండవు గానే అమ్మాయి ఆడుంది ఇంటర్వ్యూ చేస్తుంది ఎల్లు థ్యాంక్ యూ సార్ హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ స్కానింగ్ రిపోర్ట్స్ ఇందాకే కంప్యూటర్ లో చూశాను మీరు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు అని చెప్పడానికి సాక్షి భూతాలు ఏమైనా ఉన్నాయా భూతాలు దయ్యాలు అంటే నాకు భయం మిస్ ఇంకేదైనా పదం వాడండి పోనీ రుజువులు ఉన్నాయా ప్రేమకు రుజువులే ఉంటాయండి పెళ్లి చూపులకు వచ్చిన వాణ్ణి మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళ రుజువులు సాక్ష్యాలు అడగడం మీకు న్యాయం కాదనుకుంటానండి మరి మిమ్మల్ని ఏ నమ్మకంతో ప్రేమించమంటారు మీకు నమ్మకం కలగాలంటే ఓ పని చేద్దాం మిస్ మన ఇద్దరం కలిసి ఓ ఇంట్లో కొద్ది రోజులు కాపురం చేద్దాం ఆ కొద్ది రోజుల్లో ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలిపోతుంది ఒకవేళ ప్రేమ లేదని కలిసి ఉండడం పొరపాటని అనుకుంటే అప్పుడు మీ దారి మీది నా దారి నాది ఐడియా బానే ఉంది కానీ ఆ తరువాత ఆ పొరపాటుని ఎవరు పెంచుతారట ఆ పొరపాటుకి చదువు సంజలు ఎవరు నేర్పిస్తారట ఓహో మీరు అట్నుంచి వచ్చారా కానీ మీకు మా కజిన్ సిస్టర్ కమల కథ తెలిస్తే ఇలా మాట్లాడరు ఏమిటో ఆ కథ తను సార్ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కంగ్రాచులేషన్స్ కమల్ గారు ఈ శుభవార్త మీకు ఫోన్ చేసి చెప్పండి నేను కడుపుతోన్న విషయం శుభవార్త నాకింకా పెళ్లే కాలేదు డాక్టర్ అయితే దుర్వార్తే మీ తల్లిదండ్రులకు చెప్పేయండి మా ప్రేమ విషయం కాదన్నారని మా వాళ్ళని వదిలేసి మోహన్ తో ఎప్పుడో వచ్చేసాను కదా పోనీ ఆ మోహనే పిలిపించు తల్లి ఆయన ఇలా వస్తారండి ఇంటి దగ్గర 3 పిల్లల్ని చూసుకోవాలి కదా ఏంటి మీకు ఇంటి దగ్గర 3 పిల్లల కడుపులో ఇంకో పిల్ల ఇంకా పెళ్లి కాలేదా భలే వారే మా అమ్మగారికి ఇంకా పెళ్లి కాకపోతే నేను ఎలా చేసుకుంటానండి మీ అమ్మగారికి ఇంకా పెళ్లి కాలేదా ఎల్లుండే మా తాతగారి పెళ్లి అది అవ్వగానే మా అమ్మగారి పెళ్లి ఆ తర్వాతే నా పెళ్లి బాగుందమ్మా చాలా బాగుంది ముచ్చటగా ఉంది అదండి కమల కథ ఇప్పుడు చెప్పండి మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా ఒప్పుకోవడానికి నాకు అభ్యంతరం ఏం లేదు కానీ మీరు నా కోసం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది సిద్ధమేనా మీకోసం ఏమైనా వదులుకోవడానికి సిద్ధమే చెప్పండి ఏంటో షరతు నంబర్ 1 తాగుడు మానేయాలి శివా అయ్యా అతను మా పనివాడులేండి యూ కంటిన్యూ ఓ అయితే బ్రహ్మ విష్ణు ఇంకోటి దేవతలారా అష్ట దిక్పాలకులారా నా వసంత కోసం ఈ రోజు నుంచి తాగుడు మానేస్తున్నాను షరతు నంబర్ 2 సిగరెట్ తాగడం మానేయాలి బోర్డు సిగరెట్ ఏమిటి చుట్టా బీడి అన్ని మానేస్తున్నాను నెక్స్ట్ బెల్లం చుట్టూ ఈగలా ముసిరే మీ స్నేహితులందరినీ వదిలేయాలి స్నేహమా టాటా విడుకోలు గుడ్ బై ఇంకా సెలవు ఓకే షరతు నంబర్ 4 క్రికెట్ చూడకూడదు రేడియోలో కామెంటరీ వినకూడదు అసలు క్రికెట్ గురించి మాట్లాడనే కూడదు క్రికెట్ కూడానా అది నా ప్రాణమే వదిలేసా నెక్స్ట్
సినిమాలు చూడకూడదు, అసలు క్లబ్ల పరిసరాలకే వెళ్ళకూడదు. చూడను గాక చూడను, వెళ్ళను గాక వెళ్ళను. మీ కన్నవాళ్ళని, తోబుట్టుల్ని, బంధువుల్ని అందర్నీ వదిలేయాలి. వదిలేశాను. నెక్స్ట్, టీవీ చూడకూడదు, స్టీరియోలో మ్యూజిక్ వినకూడదు. విన్నాను. ఇంకా మీ లిస్ట్ పూర్తి కాలేదా? అలా కాలు మీద కాలు వేసుకోకూడదు, వదిలేయాలి. వదిలేశాను. నా కాలు మీద కాదు కదా, మరి ఎవరి కాలు మీద కూడా వేయను. ఇంకా మీ దగ్గర వదిలించడానికి ఏముందబ్బా? కట్టుబాటలు మిగిలాయమ్మా, అవి కూడా వదిలేశారనుకో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చి సర్వనాశనం అయిపోతుంది, అపార జన్మనష్టం కలుగుతుంది. ఇంకొకటే ఒకటి ఉందమ్మా. ఏంటది? ప్రస్తుతానికి నిన్ను వదిలేశాననుకో, నా ప్రాణం సుఖపడుతుంది.